నేను తను మిస్ అడుగుతుగా భజే వాయువేగం. మా విక్కీ యూవి క్రియేషన్స్ కాన్సెప్ట్ తోటి ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చినటువంటి భజే వాయువేగం ఈ టైటిల్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో ప్రత్యేకించి మా శిష్యుడు, మా అభిమాని కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. అండ్ తను నాకు ప్రత్యేకం, దానికి చాలా కారణాలు ఉన్నాయి. తను చిన్నప్పటి నుంచి నన్ను అంతగా అభిమానించే వ్యక్తి, నా అభిమాని. ఒక హీరోగా ఇలాంటి మంచి సినిమా చేయడం అంటే అది ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఆ రకంగా నా బెస్ట్ విషెస్ ఆల్వేస్ ఆల్వేస్ విల్ బి విత్ కార్తికేయ. అండ్ దెన్ యంగ్ డైరెక్టర్స్ లైక్ ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు రావాలి. అలాంటి యంగ్స్టర్స్ ఎంతమంది కొత్త కాన్సెప్ట్స్తో వస్తే ఈ తెలుగు ఇండస్ట్రీ అంత ఫ్రెష్గా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ సినిమా పెద్ద విజయం కావాలి, ఎందుకంటే దీని వెనకాల నేను పూజించే నా హనుమాన్ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాకి ఆయన ఆశీస్సులతో పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టీజర్ చూసినంత వరకు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఒక చక్కటి రిలేషన్, ప్లస్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇంతకు మించి నాకు స్టోరీ కొంచెం తెలిసినా సరే ఎక్కువ లీక్ చేయదలుచుకోలేదు, చెప్పదలుచుకోలేదు. డోంట్ వరీ, ఇట్స్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఎప్పుడన్నా సరదాగా క్రికెట్ చిన్నప్పుడు? నేను కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్ నా నెక్స్ట్ అది విన్నారు. ఆ మ్యాచ్ చూసారు చాలా మంది. అది చూసిన మాత్రాన, అది నేను పార్టిసిపేట్ చేస్తే మాత్రాన నాకు బ్యాట్ పట్టుకోవడం వచ్చు, బాల్ ఎరగొట్టవచ్చు అనేది మాత్రం అనుకోవద్దు. నాకు అస్సలు క్రికెట్ రాదు, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ కూడా అంత మాత్రమే. అంటే దానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు బ్యాట్ తీసుకుని నేను కొట్టాలని చూశాను, వాడెవడో ఎన్నో కొట్టాడు నా బొట్టనేల మీద. ఇప్పటికే ఇంజురీ ఉంది ఇట్లాగా చూడండి. అప్పటి నుంచి మళ్ళీ బ్యాట్ పట్టుకోదలుచుకోలేదు, ముట్టుకోదలుచుకోలేదు ఆ భయంతో. బహుశా వాళ్ళు నన్ను ఫీల్డ్కి రానివ్వకుండా చేయడం కోసం చిన్న ప్రయత్నం చేశారు. ఏదో మనం రాసి పెట్టింది అది, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాతో ఆడుకుంటారు, అది ఆడ తప్ప వేరే ఆడలేదు. ఇస్తారు, దొరలే ఇస్తారు, లీక్ చేస్తారు, లీక్ చేయకుండా ఉంటానా.